ఓం నమ శివ శ్రీ మాత్రే నమః. మిత్రులకి, శ్రోభులాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎలవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, మా జీవితాల్లో ఎదుగుదల లేదండి, అన్ని కష్టాలే, అనేక రకాలైన సమస్యలు, దుఃఖం, దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, ధన సమస్యలు అధికంగా ఉన్నాయి, దానితో పాటు జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు పితృదోషాలు, మాతృదోషాలు, అలాగే స్త్రీ శాపాలు, పూర్వకర్మ శాపాల వల్ల మీ జీవితం కలిసి రావడం లేదు అని జ్యోతిషులు చెప్తున్నారు. వీటి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియచేస్తాను. ఈ ఉపాయానికి కావలసినవి జాజికాయలు, అలాగే మారేడు దళం. మనం నిత్య జీవితంలో మారేడు దళాన్ని వాడుతూ ఉంటాం, అలాగే జాజికాయలు కూడా వాడుతూ ఉంటాం. ఆరోగ్యపరంగా యజ్ఞయాగాదుల్లోనూ, తాంత్రికపరంగా జాజికాయల్ని వాడుతూ ఉంటాం. మనం శివుడికి ప్రతిరోజు కూడా శివార్చనలో బిల్వదళాన్ని, అంటే మారేడు దళాన్ని వాడుతూ ఉంటాం. ఈ రెండింటితో ఒక అద్భుతమైన ఉపాయం, ఇంతకుముందు మనం చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. ఈ ఉపాయానికి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి, ఎవరన్నా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. ఇది దేవాలయంలో చేసుకోవచ్చు, అలాగే ఇంటిలో కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడే మీకు దీనిలో ఉన్న లాజిక్ అర్థమవుతుంది. అలాగే మీకు ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నవారు వేరే ఉపాయాలు కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, తేలికైన ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ జాతకంలో బాగా గుర్తుంచుకోండి, మీ జాతకంలో లేదా మీ కుటుంబ సభ్యుల జాతకంలో పితృదోషాలు, మాతృదోషాలు, ఎటువంటి జాతక దోషాలు ఉన్నా వాటిని మనం తొలగించుకోవడం కష్టం, కానీ వాటిని ఆపగలిగే శక్తి అమ్మవారికి, అయ్యవారికి ఉంది, అంటే ఈశ్వరికి, ఈశ్వరుడికి ఉంది. ఈ ఉపాయాన్ని శివాలయంలో కానీ మన ఇంటి దగ్గర కానీ చేసుకోవచ్చని చెప్పాం. జాజికాయ అమ్మవారి స్వరూపంగా చూస్తాం. తాంత్రిక పూజల్లో జాజికాయకు ఉన్న ప్రాముఖ్యత అమోఘం. మనం ఆయుర్వేదపరంగా కూడా జాజికాయని రకరకాల పద్ధతుల్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో, పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీ దోషాలు, ఇలాంటి వాటి వల్ల మీ జాతకం బాగున్నా మీ పూర్వకర్మంలో ఉన్న శాపాల వల్ల, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శాపాల వల్ల, పూర్వకర్మంలో ఉన్న శాపాల వల్ల మీకు ఆర్థికంగా కలిసి రాదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు. భర్త మీద కోపంతో భార్య పిల్లల్ని, తన వంశాన్ని ఒక్కొక్కసారి తోలనాడుతూ ఉంటుంది. ఆ తల్లి కోపంతో అనవచ్చు, కానీ ఆ శాపం అనేది వారి వంశాన్ని నిర్వీర్యం చేస్తుందని తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. ఇది ఇలాంటి శాపాల వల్ల తండ్రుల నుంచి పిల్లలు, పిల్లల నుంచి అలా తరతరాలుగా ఆ శాపాలతో బాధపడుతూ ఉంటారు. దీర్ఘ రోగాలు, దీర్ఘమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ వాటి వల్లే వస్తాయి. ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా వారికి ఆ శక్తి, దైవశక్తి వారి దగ్గరికి రాకుండా ఆ శాపాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ దోషాలుగా కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు మనం ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఆ దోషాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు చేయాలంటే సోమవారం కానీ లేదా అమావాస్య తిథిలో కానీ మీరు ఈ ఉపాయం చేయవచ్చు, లేదా శనివారం నాడు కూడా చేయవచ్చు.
అంటే మనం పెద్దలకి ఒక్కొక్కసారి పండగల టైంలోనూ అలాగే మహాలయ అమావాస్య సమయంలో కూడా మనం పెద్దలకి మనం ఆహారాన్ని దాన ధర్మాలుగా చేస్తూ ఉంటాం, కర్మకాండలు బాంటాఫీలో పితృకర్మలు చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కూడా మనం ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం ఇంట్లో ఎంతమంది ఉంటే, అంటే తల్లి, అమ్మ, నాన్న, పిల్లలు, అది ఒక కుటుంబం. మేము ఉమ్మడి కుటుంబంగా ఉన్నామంటే ఎవరైనా ఒకళ్ళు చేయవచ్చు, కుటుంబంలో ఉన్న ఒక సభ్యులు ఈ ఉపాయం చేయవచ్చు. ఎలా అంటే ఎంతమంది అయితే వ్యక్తులు ఉంటారో అంతమంది పేరు మీద అన్ని జాజికాయలు తీసుకోవాలి. అలాగే అదే రోజు మీరు సోమవారం చేస్తే సోమవారం, శనివారం చేస్తే శనివారం, అమావాస్య తిథిలో చేస్తే అమావాస్య తిథి నాడు ఆ రోజు మాత్రమే మీరు ఇలా బిలవదళాన్ని కూడా కోసుకొచ్చుకోవాలి. కోసుకొచ్చుకోవాలి కానీ కింద పడ్డ బిలవదళాలు మాత్రం వాడకూడదు. చెట్టు ఉన్న దళాన్ని నమస్కారం చేసుకొని ఎందుకు తీసుకుంటున్నానో ఆ సంకల్పం చెప్పి బిలవదళాలను కొయ్యండి. జాజికాయలు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. జాజికాయలు అంతమంది పేరు మీద, నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద, అందరి పేరు మీద తీసుకోవచ్చు. కుటుంబంలో ఎవరైనా ఒకరు చేయవచ్చు ఉపాయాన్ని. అలా తీసుకున్న తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న ఈ బిలవదళాన్ని, ఒక బిలవదళం అని పర్వాలేదు, 10 దళాలు అని పర్వాలేదు, మినిమం కంపల్సరీగా బిలవదళం ఉండాలి. ఈ వీటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి శివుడికి సమర్పించండి. మీరు ఈ విధంగా చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. పితృదోషాలు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మీరు దీన్ని ప్రతి నెల చేయవచ్చు, ప్రతి సోమవారం చేయవచ్చు, ప్రతి శనివారం కూడా చేయవచ్చు. మీరు మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. విచిత్రం అనిపించవచ్చు, ప్రత్యక్షంగా చూస్తారు. మీకు వీలైతే శివాలయంలోకి వెళ్ళి చేయండి, దేవాలయంలోకి వెళ్ళి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కార్యక్రమం చేసే ముందు స్వామివారికి ఆవు నీతితో దీపం వెలిగించండి. గుడికి వెళ్ళి మీరు అంటే స్వామివారికి ఇప్పుడు ఎలా పెట్టాలని అడుగుతారు. మీరు మనం బిలవదళాన్ని స్వామివారి పైన పెట్టాం, స్వామివారి ముందు ఈ వీటిని పెట్టాం, తమలపాకులు పెట్టి పెట్టాం, నమస్కారం చేసుకున్నాం. దానికి ముందు మీరు ఆవు నీతితో స్వామివారికి దీపం వెలిగించండి. మీకు గుడికి వెళ్ళడం వీలు కాలేదు, వీలవడం లేదు, ఈ ఉపాయాన్ని మీ ఇంటి దగ్గర కూడా మీ ఇంట్లో శివలింగ ఆరాధన చేస్తూ ఉన్న శివుడి పటం ఉన్న శివ అంటే శివ పరివారం, పార్వతీదేవి, శివుడు, గణపతి, అలాగే కుమారస్వామి పటం ఉన్న దాని ముందైనా మీరు ఆవుని దీపం వెలిగించి ప్రతి శనివారం కానీ శనివారం, సోమవారం, అమావాస్య తిథుల్లో అంటే మన పితృదేవతలకు ఏదైతే నివేదన చేస్తామో ఆ సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అద్భుతమైన మార్పు మీరు చూడగలుగుతారు. అలాగే మీరు ఇది చేస్తున్నప్పుడు వేరే పూజ కూడా చేసుకోవచ్చు. ఇది చేసిన రోజున ఇంటి లోపల పొరపాటున మాంసాహారం కానీ, మద్యం కానీ, సిగరెట్ కానీ ఇలాంటివి సేవించకూడదు ఈ ఉపాయం చేసిన రోజున. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే కంపల్సరిగా ఆహార నియమావళిని పాటించాలి, మిగతావి అవసరం లేదు. నెలసరి ఉన్నప్పుడు కుటుంబంలో అంటే మీరు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు నెలసరి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇది వారం వారం చేసినా మంచిదే. లేదు మాకు వారం వారం వీలు కావడం లేదండి అనేవారు అమావాస్య స్థితిలో ఉన్న కంపల్సరిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా పరాదేవత మీకు మంచి మార్పుని మీ జీవితంలో తీసుకొస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు, ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. పూర్వశాపాలు అంటే పూర్వంలో జరిగిన పూర్వజన్మలో ఉన్న శాపాలతో పాటు ఇప్పుడు పితృశాపాలు, మాతృశాపాలు ఇలాంటివి కూడా తొలగి మీకు అద్భుతమైన జీవితాన్ని ఆ పరాదేవత ప్రసాదిస్తుంది. ఓకే మిత్రులారా, మీకు అర్థమైందనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల గురించి మెయిల్స్లోనూ కామెంట్స్లో అడుగుతున్నారు. మిత్రులారా, నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి.
మీకు ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం కుదరకపోయినా ఉపాయాలను ప్రయత్నించేయమాకండి. ఎందుకంటే ఈ ప్రాకృతికమైన విషయాలు, ఈ పదార్థంలో ఉన్న శక్తి, ఆ సమయం అనేదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి. ఓకే మిత్రులరా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.